हरि ओम तत्सत्। भगवद्गीता अर्जुन विषाद योगमु 14वा श्लोकमुनु విశేషార్థము అంతరార్థములతో కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. మాయరా ఈ జగమంతా మాయరా బ్రతుకంత సంసారమే ఒక సాగరం మమకారమే సుడిగుండము తెలుసుకోరా మసలుకోరా తెలుసుకోరా మసలుకోరా. మాయరా ఈ జగమంతా మాయరా బ్రతుకంత సంసారమే ఒక సాగరం మమకారమే సుడిగుండము తెలుసుకోరా మసలుకోరా తెలుసుకోరా మసలుకోరా. భగవద్గీత 14వ శ్లోకము మొదటి అధ్యాయమునోను 14వ శ్లోకమును చెప్పుచున్నాం. తతస్వేతైహైర్యుక్తే మహతిశందనే స్థితౌ మాధవ పాండవచైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతః శ్వేతైః హయైః యుక్తే మహతి చందనే స్థితౌ మాధవః పాండవః చ ఏవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. తతః కౌరవసేనయందలి ధ్వనిని వినిన పిమ్మట శ్వేతైహి తెల్లనిదగు హయైహి హయములతో యుక్తేహి కూడినదియును మహతి పూజింపబడినదియును అగు చందనే రథమునందు స్థితౌ నివసించిన మాధవ శ్రీకృష్ణుడును పాండవ చ ఏవ అర్జునుడును దివ్యౌ దివ్యములైన శంఖౌ శంఖములను ప్రదద్మతుః పూరించిరి. కౌరవసేనలచే బయలువెడలిన ఈ ధ్వనిని వినిన పిమ్మట శ్రీకృష్ణార్జునులు తెల్లని గుర్రములతో కూడిన రథము మీద నివసించిన వారై దివ్యమైన తమ శంఖములను పూరించిరి. అంటే ఇంతవరకు కర్వసేనలో ఉన్నటువంటి భీష్ముడు శంఖమును పూరించిన పిమ్మట కౌరవ సేనా నాయకులందరూ శంఖములను పూరించినారు. ఆ పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు ఆ యుద్ధమునందు పాండవ పక్షమున ఉన్నందున కృష్ణార్జునుల యొక్క రథమును యుద్ధభూమిలో నిలిపిన పిమ్మట కృష్ణుడు పాంచజన్యము అనేటువంటి శంఖమును ఊదుచున్నాడు. మాధవుడు అనగా మధూయతే శత్రూన్ ఇది మాధవః ధూన్ కంపనే శత్రూన్ శత్రువులను మధూయతే కంపింపజేయువాడు ఇది కనుక మాధవః మాధవుడు. ఈ మహాకారణమునందలి ఈశ్వరుడే శ్రీకృష్ణుడు. మహాకారణమునందలి ఏ ఐశ్వర్యము మనలో ఉన్నదో అట్టి ఐశ్వర్యస్వరూపుడైనటువంటి ఈశ్వరుడే శ్రీకృష్ణుడు. అకార స్వరూపుడు ఈశ్వరుడు కృష్ణ పరమాత్మ. అనగా లోపలికి పోయే శ్వాస ఈశ్వరుడు. అందుకు లోపలికి పోయే శ్వాస వెంట మనసును ఉంచినచో యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు. రథము పూజనీయమైన రథము
సోహం భావము అనగా మౌనముచే శ్వాసపై నిఘా ఉంచుటయే సోహం భావము. కారణమునందలి జీవుడే అర్జునుడు, శుద్ధ సాత్విక వృత్తులే తెల్లని గుర్రములు, శంఖము శమయంతి దుఃఖమితి శంఖ, శము ఉపశమే, దుఃఖం దుఃఖమును శమయతి శమింపజేయునది ఇది కనుక శంఖము. దివ్యము మహావ్యవహారములందు జయింపదగిన సత్యము, ఇట్టి సత్యముతో కూడి దుఃఖోపశమనమునర్చు తగిన శంఖములను పూరించిరి. హయములు హయతి గచ్చతీతి హయః హయగతౌ, హయతి గచ్చతి శీఘ్రముగా పోవునది ఇతి కనుక హయము. శ్వయతి వర్ధనే మనో అస్మిన్నితి శ్వేతః, టూష్యగతి వృద్ధ్యోహో అస్మిన్ దీనియందు మనః మనస్సు స్వయతి వర్ధతే వృద్ధినందును ఇతి కనుక శ్వేతః తెలుపు. శ్వేతము శుద్ధ సాత్వికమును శ్వేతవర్ణముగా శృతులందు చెప్పబడినది. శుద్ధ సాత్వికమునందే మనసు వృద్ధినందును వేగముగా పోవునవి వృత్తులు, శుద్ధ సాత్విక వృత్తులే తెల్లని గుర్రములు. ప్రపంచ విషయములందు ఉన్నచో మనసు మలిన సాత్వికమగును, కనుకనే రజోగుణయుక్తుడై జీవుడు అవిద్యయందు చేరి ఉన్నాడు. ఇట్టి అవిద్యతో కూడినటువంటి మలిన సాత్విక వృత్తులచే మనసును చెలింపజేసుకునుట దుఃఖహేతు అవుతున్నది. శుద్ధ సాత్వికమైనటువంటి సత్వగుణయుక్తులైనటువంటి ఈ మనో శుద్ధమైనప్పుడు ఈ మనసును బ్రహ్మ విద్య చేత బ్రహ్మాకార వృత్తిని ధరించినచో శుద్ధ సాత్విక వృత్తులు, ఇది శ్వేతహయములు. అహం బ్రహ్మాస్మి వృత్తియగు ఈ మూడవ సోపానము పూజ్యరథము. జీవేషులే శ్రీకృష్ణార్జునులు. వ్యష్టి జీవుడనియు సమిష్టి ఈశ్వరుడనియు ఇట్టి జీవేషులే సమిష్టిగా శ్రీకృష్ణుడు యోగీశ్వరుడుగాను అర్జునుడు వ్యష్టి జీవుడుగాను చెప్పబడినది. కనుక భగవంతుని చేరుటకు ఈ సాంసారిక పదార్థములను విషయ లంపటలను సాంగత్యమును సాధ్యమైనంత వరకు తగ్గించవలనే కాని ఈ సాంసారిక విషయములను గూర్చి మరలా మరలా మనసులో చింతిస్తూ ఉన్నచో నీవు ధ్యానములో ముందుకు చేరలేవు. అందువలన యుద్ధమును విరమించి యుద్ధములో ఓడిపోవుచున్నావు. కనుక ఈ జ్ఞాన యుద్ధమును కూడా నీవు విజయమును సాధించవలనని దృఢ సంకల్పము భక్తి మనకున్నచో మనసులో ఇతర ఆలోచనలను తగ్గించుకొనుటకు ఎలాంటి సంకల్పములు లేకుండా మనసును అంతర్ముఖము చేసుకొనుటకు తెల్లటి గుర్రములు అనబడు ఈ కృష్ణార్జున రథములకు అమర్చినటువంటి గుర్రములు అవి ఏవి అనగా మహాత్ముల యొక్క ఈ శుద్ధసత్వ బోధను ఆత్మానాత్మ విచారణ అనేటువంటి ఈ జ్ఞానమే మనసు నిండా నింపుకున్నచో ఆ మనసులో ఉన్న హయములు అనగా అంతర్ముఖానికి తీసుకొని పోవునట్టి తెల్లటి గుర్రములు ఇతరుల దోషమును తప్పులను చూడకూడదు. సహజంగా గోచరించిన ఎడల అడగకుండా తెలుపకూడదు. ఇతరుల దోషములను అనగా ఇతరుల తప్పులను మనము చూడకూడదు.
అలాగే సహజంగా గోచరించిన ఎడల అవి కూడా ఇతరులను అడగకుండా మనం ఇంకొకరికి తెలుపకూడదు. ఎందువలనంటే అది దోషయుక్తమవును. కారణమేమనగా నీ మనసులో ఈ పాప చింతన ఉన్నచో ఇతరులను గురించి నువ్వు తప్పుబట్టి ఇతరుల దోషములను వెతుకుతున్నావు. కనుక ఎప్పుడు కూడాక ఇతరుల యొక్క దోషముల మనం గుర్తించక అందరిలో ఉన్నటువంటి దైవత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతామో అప్పుడు వారి యొక్క ఉపాధులను కానీ వారి యొక్క ద్వేషములను కానీ వారి యొక్క కర్మలను కానీ మన మనసులో చేరక మనసుతో విమర్శించుకొనక భగవంతుణ్ణి మనము దర్శించిన వారం అవుతాం. కనుక ఇతరుల యొక్క తప్పులను మనము మనసులో పెట్టుకున్నచో అవే మనకు అనాత్మంతయు జ్ఞేయమై అనాత్మ జ్ఞానము చేత జీవుడు బంధములో పడిపోతున్నాడు. కనుక అందరితో నిష్కామముగా సమభావముతో ప్రేమభావముతో కలిగి ఉండుటకు కృషి చేయవలెను. కనుక ఇలాంటి సత్ప్రవర్తన సద్లక్షణములను దైవలక్షణములను మనము బాగా మన చిత్తములో భద్రపరచుకొనినచో ఇతరులను ఆ విధంగా ద్వేషభావముతో ద్వేషించుట అనేటువంటి ఆ భేద బుద్ధి మనకు కలుగ ఉండదు. కనుక సర్వ మానవులకు భగవద్భక్తులకు శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి ఈ శంఖారావమే పాంచజన్య రవము. హరి ఓం తత్సత్.